ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరటం అనేది నాకు చాలా సంతోషంగాను ఆనందంగా ఉంది. అదేవిధంగా వారికి రాజకీయ సలహాదారులుగా వారితోటి చేరి వారు నన్ను తీసుకున్నారు. అది అంతకంటే ఇంకా ఆనందదాయకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు ఒక కొత్త నాయకుడిని, నిజాయితీపరుడైనటువంటి నాయకుడిని, త్యాగశీలత ఉన్నటువంటి నాయకుడిని, ప్రజల కోసం తపన పడే నాయకుడిని, ప్రజల కోసం ఆరాటపడే నాయకుడు కావాలని తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక తరుణం. ఇలాంటి సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ రంగంలో, ఇది సాధారణమైనటువంటి పరిస్థితి కాదు, బలవంతమైన బలవత్తరమైనటువంటి శక్తులు రాజకీయాన్ని నడుపుతున్నటువంటి ఈ చారిత్రక సిచ్యువేషన్లో వారు అతి ధైర్యంగా యువకుల్ని, మహిళల్ని, పేదవర్గాల్ని నమ్ముకొని వారి కోసంగా కృషి చేయాలని చెప్పి నిరంతరం అహర్నిశలు రేయింబవళ్ళు శ్రమిస్తూ ప్రజల కోసం పనిచేయటం అనేది మనందరి భాగ్యంగా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, వారి అన్నగారు అందరూ తెలిసినా కూడా వారితోటి పరిచయం కొద్ది రోజులు, కొద్ది వారాలుగానే ఉంది. ఆయన జనసేన ప్రజల్లోకి ఎలా పోతూ ఉంది, ప్రజల్ని ఎలా ఉత్తేజపరుస్తుంది, ప్రజలు ఎలాంటి ఆశలని అది రగులు గొల్పుతూ ఉందనేది చాలా సునిశ్చితంగా నేను గమనిస్తూ ఉన్నాను. వారిని కలిసినప్పుడు నాలో వీరికి అండదండగా, తోడునీడగా కలిసిమెలిసి వారి మనసుని అర్థం చేసుకొని వారిలో ప్రగాఢమైనటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఒక ఆత్మశక్తి, ప్రజల కోసం, భగవంతుని కోసం పనిచేసేటువంటి మానవ సేవ, మాధవ సేవ రెండు కలిపి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆ సేవా తత్పరత, త్యాగశీలత అనేది సమాజంలో చాలా అరుదుగా ఉండేటువంటి ఈ రోజుల్లో ఆయన సూపర్ స్టార్గా, చాలా నంబర్ వన్ స్టార్గా సౌత్ ఇండియాలో అటువంటి ఒక ఆ వృత్తికి పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేయాలని ఈరోజు రంగంలో దిగటం అనేది మనందరి అదృష్టం. వారు వారి ఆలోచన విధానం, వారిలో ఉండేటువంటి ప్రజల తపన, ఇది సాధారణంగా అందరికీ కలగదు. అంటే ఏ కుటుంబం వల్ల రావటమో, లేకపోతే పార్టీ వల్ల ముందుకు తీసుకురావటమో, ఏదో ఒక చారిత్రక పరిస్థితుల వల్ల ముందుకు రావటం కాకుండా చారిత్రక అవసరం ఆయన్ని అయస్కాంతంలాగా ఆకర్షించింది. ప్రజల యొక్క కడుపులో ఉండేటువంటి తపన ఎవరన్నా మనకి వస్తే బాగుండు అని ఎదురుచూపు, ఎవరో సేవియర్, ఒక ఉద్ధారకుడు రావాలి అనేటువంటి భావనలు, ప్రజల భావనలే అది భగవంతుని భావనలాగా వస్తుంది. ఇది ఒక ఈ ఏర్పాటు, వారిని నేను కలవటం, వారితోటి నేను ఏకీభవించటం, ఇవన్నీ కూడా దైవ ప్రేరణ వల్ల, దైవ సంకల్పం వల్ల జరిగిన ఒక సంఘటనగానే నేను దీన్ని భావిస్తున్నాను. వారికి నా సర్వశక్తులను మోహరించి, సకల వనరులను సేకరించి జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి, వారిని ముఖ్యమంత్రి పదవిలో మనమందరం చూసి మురిసిపోవడానికి మనమందరం తహతహలాడుతూ ఉన్నాం. ప్రజల కోసం పాటుపడేటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి, ఆదర్శాలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిని, నన్ను రాజకీయ సలహాదారులుగా వారు తీసుకొని నాకు గౌరవాన్ని చేకూర్చారు. వారి యొక్క ఈ నమ్మకాన్ని పనిలో, ఫలితాల్లో నిరూపించి చూపించాలనేది నా ఉద్దేశం.
నన్ను ఇలా గౌరవించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటిది, ఆత్మ సంబంధమైన ఆత్మపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలుపుకుంటూ, జనం ప్రజల కోసం పవన్, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అనేటువంటిది మనసులో పెట్టుకొని మనం అందరం పనిచేయాలి. ఇంకొకసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.